అదే రకంగా నాకు ఆ స్త్రీ పక్షపాతిగా ఉండటానికి మరో కారణం సురేఖ. సురేఖ అల్లువారింట్లో గారాల పట్టి ఆఖరి బిడ్డ, కానీ మా ఇంటికి వచ్చేసరికి తనే పెద్ద కోడలు. ఇంటి పెద్ద బాధ్యతంతా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఆ సమయంలో మా చెల్లెళ్ళకు కానివ్వండి, మా తమ్ముళ్ళు కానివ్వండి, అమ్మ నాన్నలకు కానివ్వండి, అన్నీ తనే చూసుకునేది. మెడ్రాసులో అందరూ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ వాళ్ళు ఎవరెవరికి ఏం కావాలి, ఏంటి, ఎవరికి ఏ సమయంలో ఏమి అందివ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద పూర్తి బాధ్యత తీసుకున్న సురేఖకి క్షణం తీరుకుండేది కాదు. నేనంటారా, పూర్తి నా దృష్టి, నేను నా సినిమాల మీద అంత ఫోకస్ చేసి పెట్టడానికి ప్రధానమైన కారణం, నేను సక్సెస్ఫుల్ హీరోగా ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. దానికి కారణం ఏంటంటే నేను ఏది పట్టించుకోనక్కల. నా తమ్ముడు ఎలా చూసుకున్నావు, నా తమ్ముడికి ఏమి ఇస్తున్నావు, పండుగ వస్తే ఏం బట్టలు కొంటున్నావు, నా చెల్లెలికి ఏం నగలు కొంటున్నావు, నా చెల్లెలు ఎలా చూసుకున్నావు, ఏ చెల్లెలు కొంటున్నావు, అమ్మకి ఇవన్నీ నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే పెద్ద బాధ్యత కదా. అండ్ అదేం లేకుండా 100% నేను నా సినిమాల మీద దృష్టి పెట్టడానికి, ఏమాత్రం నేను ఆలోచించకుండా నా కుటుంబం పట్ల ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. కాబట్టి ఈ మహిళా దినోత్సవ రోజున సురేఖను కూడా మనస్ఫూర్తిగా ఎక్కువ పబ్లిక్లో నేను అభినందించలేదు, ఆ రకంగా సురేఖను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్తే నాకు ఎలా ఉంటుందో తెలియదు రియాక్షన్, అది పాజిటివ్గా ఉంటుందా, ఎమోషన్ అవుతుందా, నన్ను చాలా ఎంబారెస్ చేశారు అందరి ముందు అంటుందో తెలియదు, గాలికి వదిలేస్తారు. ఇంటికి వెళ్తే నాకు ఎలా ఉంటుందో తెలియదు రియాక్షన్, అది పాజిటివ్గా ఉంటుందా, ఎమోషన్ అవుతుందా, నన్ను చాలా ఎంబారెస్ చేశారు అందరి ముందు అంటుందో తెలియదు, గాలికి వదిలేస్తారు.